फ्रेंड्स सांग की कॉपीराइट क्लेम अयिते वस्तुंदी काबट्टी इंस्टाग्राम लो पेड़तानु लेकपोते टेलीग्राम लो पेड़तानु फुल स्क्रीन तो पाटु ई 4:5 रेशियो कूडा पेड़तानु रेंडु डेमोस कावालनि अनुकोवालो चूसुकोवच्चु अक्कड। తీసుకోవాలని అనుకుంటే ఫుల్ మొత్తం చూడండి, ప్రీసెట్ తోటి మీరు ఫోటో రీప్లేస్ పెట్టుకోవాలని అనుకుంటే ప్రీసెట్ కూడా పెడతాను। ఓకే, ఒక లైక్ మాత్రం చేయండి, మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం కాబట్టి లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి। ఓకేనా, ఇప్పుడైతే టోటల్ ఫస్ట్ నుంచే చెప్తాను మీకు డీటెయిల్గా, మీకు అర్థం కాకపోతే మీరు లాస్ట్లో కామెంట్ చేయొచ్చు। ఓకేనా, ఇప్పుడైతే ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి మనకు అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి కాబట్టి ఓపెన్ చేసుకుంటా। फ्रेंड्स इकड़ते चूड़ो अलर्ट मोशन ऐप ओपन चुस्कना नैन मी दर लेकिन यह वीडियो क्रिपन का डोन चुस्को। ओके, फस्ट आफ् आल मनमेदे इकड़ मन को प्लस सैकन कदा सेंटर दाने सेलैक्टी इंदो ने रेसियो चूसर कदा मेरते नैन 4:5 रेसियो सेलैक्टा। ओके, लेकते मन को 9:16 फुल स्क्रीन रेसियोना सेलैक्ट लेको 16:9 रेसियो थ्री रेसियो यदना चूसकोवेदा नचना रेसियो सेलैक्टी इदे रेसियो बहुत नैन इंस्टाग्राम रेसियो सेलैक्टा। ओके, इकड़ी फेवरेट मतम इक मन को 2K उब 30 उ 1080p 60 1080p 60 ब्लैक कलर पे क्रिएट प्रोजेक्ट। ओके, क्रिएट प्रोजेक्ट ऐडेंट क्लस सेलैक्ट मीडिया मैदा क्लीको इकड़ नैन एग्जापल का सांग सेलैक्ट की संबंधी बैकग्राउंड ना दर उ अंत कॉलेज बैकग्राउंड ऐसी। ओके, वेरे सांग उ दाखिल संबंधी एदना बैकग्राउंड गूगल नाइना लेको प्रिंटर स्टाप उ कदा अंदर डोन चुस्को सर्चे। ओके, इकड़ एग्जांपल का नेनैते इक्कड़ चूँ मन को बैकग्राउंड अयिते उंदी ई बैकग्राउंड कूडा रेशियो मात्रम मन को सेम रेशियो अयिते उंटदी मन को 4:5 रेशियो लोने उंटदी। ओके, इक्कड़ चूँ मन को बैकग्राउंड अयिते इलागैते उंटदी मन को स्टेप्स अनेदी उंटदी कॉलेज बैकग्राउंड लागा उंटदी। ओके, ई बैकग्राउंड नि मनम एं चेद्दामंटे फस्ट आफ् आल अयिते मीरु एंत वरकु वीडियो चेयालनि अनुकुंटुन्नारो अंत वरकु अयिते जरुपुकोंडि। ओकेना, नेनु एग्जांपल का 20 सेकंड वरकु अयिते जरुपुकुंटुन्ना मीकु चूपिंचालनि 20 सेकंड। ओकेना, 20 सेकंड अयिते जरुपुकुंटाम। ओके, जरपन तरह मल्ल स्टार्ट वी इक मन को ऐडियो आपशन ऐडियो ऐडी एना। ओके, ये सांग चेयरनारो आ सांग ऐडियो सेलैक्टी नैन सांग सेलैक्टा। ओके, सांग सेलैक्टा। ओके, चूसर सांग कदा स्टार्ट आ सांग ने कोई किंदा अंत ट्वीर बैकग्रउंड एंतारो सांग अंत पे एक्सट्रा यमुद्धुद्ध। ओके, पर्फेक्ट పర్ఫెక్ట్ అయితే వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం అయితే ఫోటోస్ యాడ్ చేసుకుందాం। ఈ వీడియోలో మనం ఏదైతే ఫోటోస్ యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో 3D వీడియో ఏ దానికి చేయాలని అనుకుంటున్నారో ఆ ఫోటోస్ అయితే యూస్ చేసుకోవచ్చు। ఒకటే ఫోటో తోటి 3D యానిమేషన్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు నచ్చిన ఒక 2-3 ఫోటోస్ కూడా చేసుకోవచ్చు, కానీ ఆ ఫోటోస్ మాత్రం మనకు PNG ఫార్మాట్ లో ఉంటే లుకింగ్ అయితే బాగుంటుంది। ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోస్ యాడ్ చేసుకుందాం, దాని తర్వాత 3D యానిమేషన్, దాని తర్వాత డెప్త్ కూడా చెప్తాను। ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ప్లస్ గా మీడియా మీద క్లిక్ చేసుకోండి। ఇక్కడ నేను 2 ఫోటోస్ అయితే యూస్ చేశాను కాబట్టి ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా, ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫోటో అయితే PNG ఫార్మాట్ అయితే ఉంది చూస్తున్నారు కదా, ఇలాంటి ఫోటో ఉన్నా నిలబడ్డ ఫోటో పర్వాలేదు, ఈ ఫోటోస్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను। ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు ఈ జెడ్ ఆప్షన్ ఉంది కదా జెడ్ లో సారీ జెడ్ ని మనం ఏం చేయకండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో మనమైతే మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్ లోకి వెళ్లి XY లోకి వెళ్లి ఇక్కడ మీరు ఏ ఫోటోని ఇలాగైతే సెట్ చేసుకోండి, ఫస్ట్ అలాగైతే పెట్టుకోండి, మీకైతే ఒక ఐడియా అనేది ఉంటుంది కదా ఏ ఫోటో ఎక్కడ ఉంటే బాగుంటుందని ఆ ప్లేస్ లో పెట్టుకోండి, నేను జెడ్ గురించి తర్వాత చెప్తాను। ఓకే, ఈ ఫోటోని కూడా మనం అయితే ఎండ్ వరకుదే పెట్టుకుందాం। ఓకే, పర్ఫెక్ట్। ఓకే, ఎండ్ వరకుదే వచ్చింది। ఓకే, మళ్ళీ ఇంకో ఫోటో కూడా యూస్ చేయాలని అనుకుంటున్నా కాబట్టి కింద ప్లస్ సెకండ్ మీడియా మీద క్లిక్ చేసుకోండి, నేను ఇంకో ఫోటో కూడా యూస్ చేశాను కదా మీరు చూశారు కదా। ఓకే, ఈ ఫోటో, ఓకే ఈ ఫోటోని కూడా మనం ఏం చేద్దామంటే ఈ ఫోటోని కూడా మనం అయితే ఈ ఫోటోని ఇక్కడైతే పెట్టుకుందాం। ఓకే, మీరు కింద చూశారు కదా ఇలాగైతే కిందకి అయితే పెట్టుకుంటున్నా। ఓకే, ఇలాగైతే పెట్టుకుంటున్నా। ఓకే, ఈ ఫోటోని కూడా మనం అయితే ఎండ్ వరకుదే పెట్టుకుందాం। ఓకే, 2 ఫోటోస్ మాత్రమే యూస్ చేసిన, ఒకటి బ్యాక్ గ్రౌండ్, ఒకటి సాంగ్। ఓకే, మళ్ళీ ఏం చేద్దామంటే ఇప్పుడు మనమైతే ఒక మీకైతే ఒక PNG కూడా ఇస్తాను, ఆ పోల్ PNG అయితే ఉంటది ఆ పోల్ PNG కూడా సెలెక్ట్ చేసుకోండి, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటది। ఓకే, ఇక్కడ చూశారు కదా ఈ పోల్ PNG ఉంటది, ఇదైతే మీరైతే కొంచెం అయితే కిందకి పెట్టుకోండి ఇలా। ఓకే, ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీరు, దీనైతే మనమైతే ఎండ్ వరకుదే జరుపుకుందాం, ఎందుకంటే పోల్ అనేది మనకు బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న ఫోటోకి మనకు కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి పోల్ అయితే బాగుంటుంది। ఓకే, ఇప్పుడు మనకు ఫోటో వచ్చింది, బ్యాక్ గ్రౌండ్ వచ్చింది, అన్నీ వచ్చింది।
వచ్చింది. ఓకే, లిరికల్ కోసం నేను తర్వాత చెప్తాను. ఆ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు మనం కింద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని మీరైతే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి జెడ్లోకి వెళ్ళండి. జెడ్లోకి వెళ్ళిన తర్వాత 2000 మీకు డెత్ ఎంత అయితే కావాలో అలా అయితే మీరైతే జెడ్లోకి వెళ్ళి మీకు ఎంత అయితే కావాలో జెడ్ అని అనుకుంటున్నారో అంత జరుపుకోండి. ఇక్కడ చూడండి, అయితే 2000 వరకు అయితే పెట్టుకుంటున్నా, చూస్తున్నారు కదా మనకు 2000. ఎగ్జాంపుల్గా నేనైతే 2900 వరకు అయితే పెట్టుకుంటున్నా. ఎంతైనా పెట్టుకోవచ్చు, 3000 అయినా, 4000 అయినా, 5000 అయినా. ఓకే, పెట్టుకున్నాం కాబట్టి. కానీ బ్యాక్ సైడ్లో చాలా చాలా అంటే చాలా జూమ్ అయితే అయింది మనకు, అంటే అవుట్ అయితే అయింది. ఇప్పుడు మనకు సైజ్ ఆప్షన్ ఉంది కదా, ఇందులోకి వెళ్ళి సైజ్ అయితే ఇలాగైతే పెంచుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు సైజ్ అయితే ఇలాగైతే పెంచుకోండి. ఓకే, చూశారు కదా ఫోటో సైజ్ అయితే మొత్తం అయితే వచ్చేసింది. ఓకే, మళ్ళీ ఏం చేద్దామంటే ఇప్పుడు మళ్ళీ దానిపైన మనం ఒక ఫోటో యాడ్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఈ ఫోటో పోల్ ఫోటో ఉంది కదా, దాని అయితే ఇక్కడ చూడండి అన్టిక్ చేసేయండి, హోల్డ్ చేసేయండి. మళ్ళీ ఇంకో ఫోటో ఉంది కదా, దాన్ని కూడా టిక్ చేసేయండి. ఓకే, ఓన్లీ మనకు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, దాంతోపాటు ఇంకో ఇమేజ్ యాడ్ చేసుకున్నాం కదా, ఆ ఫొటోస్ మాత్రమే కనిపించాలి మనకు. మళ్ళీ ఇక్కడ మనకు సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, జెడ్లోకి వెళ్ళండి. జెడ్ వాల్యూ మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు దీనికి, మీరు మీకు నచ్చిన దానికి అయితే మీ చాయిస్ అయితే ఉంటుంది. ఇక్కడ నేనేం చేస్తానంటే జెడ్ వాల్యూ అనేది ఇలాగైతే జెడ్లోకి వెళ్ళి ఒక 2600 వరకు అయితే పెట్టుకోండి. ఓకే, ఇక్కడైతే 2600 అయితే పెట్టుకుంటున్నా, 300 మనకు గ్యాప్లో అయితే ఉంటుంది. ఓకే, 600 అయితే పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ సైజ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలాగైతే సైజ్ అయితే పెంచుకోండి. ఇక్కడ మనకు ఏదైతే మనకు స్టెప్స్ ఉన్నాయో, అంటే నిచ్చెన ఉంది కదా, ఆ నిచ్చెన బట్టి మనకైతే ఫోటో అనేది రావాలి. అయితే మనకు ఆ పొజిషన్లో అయితే ఫోటో అయితే ఉండాలి, చూసారు కదా పర్ఫెక్ట్. ఈ ఫోటో కానీ మీ వేరే ఫోటో కానీ ఏదైనా ఫోటో కానీ మీరు మ్యాచింగ్ అయితే చూసుకోవాలి ఫస్ట్. మ్యాచింగ్ చూసుకునే మీ వీడియో లుకింగ్ అయితే ఉంటుంది. ఓకే, ఫోటో కూడా ఇక్కడ మనకైతే సెట్ అయింది, వాల్యూ కూడా మనకైతే సెట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ సెకండ్ ఫోటోని అన్టిక్ తీసేయండి. ఓకే, ఇప్పుడు మనకు ఈ సెకండ్ ఫోటో వాల్యూ అయితే ఇక్కడైతే మీరైతే కొంచెం చూడాలి. ఏంటంటే ఇక్కడ మీరు చూస్తేనే మీకు అయితే ఒక ఐడియా అనేది ఉంటుంది. ఓకే, ఈ సెకండ్ ఫోటో వాల్యూ అనేది మీకు మీరు గ్యాప్ అయితే చాలా ఇవ్వాలి, ఎందుకంటే మనకు యానిమేషన్ అయితే రావాలి కాబట్టి. ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఈ జెడ్ వాల్యూని మీరు ఏం చేస్తారంటే ఒక 1200 అయితే పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోకండి. 1200 అయినా, 1300 అయినా, ఎందుకంటే మనకు మధ్యలో గ్యాప్ అనేది రావాలి. నేను 1200 వరకు అయితే పెట్టుకున్నా, పెట్టిన తర్వాత సైజ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలాగైతే సైజ్ పెంచుకుంటున్నాను. ఓకే, సైజ్ అయితే పెంచుకున్నాం. ఓకే, ఇలాగైతే పెంచుకుంటున్నా. ఓకే, కొంచెం ఎక్కువైంది సైజ్ అనేది. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫోటో సైజ్ వచ్చింది, మళ్ళీ పోల్ ఆప్షన్ని అన్టిక్ చేసేయండి. ఈ పోల్ని కూడా మనమైతే మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు, మీ చాయిస్ అయితే ఉంటుంది. నేను కూడా దీన్ని కూడా 1200 వరకు అయితే పెట్టుకుంటా, డిజర్ట్ వాల్యూ. ఓకే, 1200. ఓకే, 1200 అయితే పెట్టుకొని దీన్ని కూడా సైజ్ అయితే ఇలాగైతే పెంచుకుందాం. ఓకే, పర్ఫెక్ట్. దీన్ని కూడా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి ఈ సైడ్ అయితే పెట్టుకుందాం. అంటే మనకు ఏదైనా ఫోటోకి మధ్యలో మాత్రం సెంటర్లో పెట్టుకోండి మనకు. ఓకే, సెంటర్లో పెట్టిన తర్వాత ఈ పోల్ పిఎన్జీని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు పైన సెర్చ్ బార్లో బాక్స్ బ్లర్ అని సెర్చ్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి బాక్స్ బ్లర్ ఉంది కదా, దాంతో యాడ్ చేసుకోండి స్టాండర్డ్ సెటింగ్ తోటి. దీన్ని మీరైతే ఒక 100 పెట్టుకోండి, ఎక్కువ ఏమద్దు, సారీ 100 కాదు, ఒక 45 పెట్టుకోండి. ఓకే, అయితే మనకు బ్లర్ కనిపిస్తుంది, బ్లర్ ఉంటేనే సినిమాటిక్ లుకింగ్ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫోటో వచ్చేసింది మనకు, టోటల్ అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనమైతే కెమెరా యాడ్ చేసుకోవాలి. దానికోసం మనం ఏం చేద్దామంటే కెమెరాని యాడ్ చేసుకోవాలంటే కింద ప్లస్ కానీ ఇక్కడ మనకు జెడ్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఆబ్జెక్ట్లోకి వెళ్ళి కెమెరా ఆప్షన్లోకి వెళ్ళి కెమెరాని అయితే యాడ్ చేసుకున్నాం. ఈ బాక్స్ మీద క్లిక్ చేసుకోండి, కెమెరాని ఆన్ చేసుకోండి. ఓకే, ఆన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ మనకు పైన టైల్స్ అనే సెర్చ్ చేయండి. ఓకే, టైల్స్ అని సెర్చ్ చేయండి. ఓకే, టైల్స్ అని సెర్చ్ చేస్తే ఇలాగైతే వస్తుంది, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి స్టాండర్డ్ సెట్టింగ్ తోటి. ఇక్కడ మనకు కింద మిర్రర్ ఉంది కదా, మిర్రర్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్. అయితే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది మనకు బ్యాక్ సైడ్లో ఏది బ్యాక్గ్రౌండ్ మనకు బ్లాక్ కనిపించకుండా కవర్ చేస్తుంది అది. ఓకే, ఇప్పుడు మనకు ఇదే ఫోటోలో మనకు చాలా షార్ట్గా అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనమైతే యానిమేషన్ పెట్టుకుందాం, దాని తర్వాత లిరిక్స్ చెప్తాను మీకు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏదైతే కెమెరా ఉందో కెమెరాని సెలెక్ట్ చేసుకోండి, మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి జెడ్లోకి వెళ్ళండి. జెడ్లోకి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. కీ ఫ్రేమ్ యాడ్ చేసిన తర్వాత ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే జూమ్ చేసిన తర్వాత ఎక్కువ జూమ్ చేసుకోండి, ఏం పర్వాలేదు. ఓకే, ఎక్కువ జూమ్ చేసుకోండి, కింద అయితే పెట్టుకోండి ఇలా. ఓకే, ఇక్కడైతే నేనైతే ఎక్కువ జూమ్ చేస్తాను. మళ్ళీ ఏం చేస్తానంటే కొంచెం జరపండి, ఎక్కువ ఏమొద్దు, ఇక్కడ చూడండి కొంచెం జరిపి మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. జెడ్ వాల్యూ ఉంది కదా, జెడ్ వాల్యూని ఇలాగైతే తక్కువ చేసుకోండి. ఓకే,
ఇలాగైతే తక్కువ చేసుకోండి. ఓకే, తక్కువ చేసిన తర్వాత ఇక్కడ మనకు అనుపమ ఫోటో అనేది కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం జరపండి లేర్ని. ఓకే, ఇలాగైతే కొంచెం జరిపిన తర్వాత కొంచెం అంటే స్కోలింగ్ అయితే అవ్వాలి మనకు, లిరిక్స్ అనేది క్లియర్గా కనిపించి మెల్లగా అయితే స్కోలింగ్ అయితే అవ్వాలి 3D యానిమేషన్. దానికోసం మళ్ళీ కొంచెం జరిపి మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్. ఇప్పుడు మనము జెడ్ని టచ్ చేయకండి, XY ఉంది కదా, XY వెళ్ళి ఇలాగైతే జరపండి XY. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి మనకు సాంగ్ ఇలాగైతే వస్తుంది. దాని తర్వాత ఇలాగైతే మెల్లగా అయితే స్కోలింగ్ అయితే అవుతుంది. ఓకే, స్కోలింగ్ అయిన తర్వాత మళ్ళీ జూమ్ ఇన్ అయితే అవ్వాలి. ఓకే, మళ్ళీ కొంచెం జరిపి మళ్ళీ కొంచెం గ్యాప్లో మళ్ళీ జెడ్ వాల్యూలోకి వెళ్ళండి. మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి, ఇలాగైతే తక్కువ చేసుకోండి. ఓకే, కానీ ఇక్కడ మనకు పోల్ అనేది కనిపిస్తుంది, బ్యాక్ సైడ్లో హీరో అనేది కనిపిస్తలేదు కాబట్టి జెడ్లోకి వెళ్ళండి, XY వెళ్ళండి. ఓకే, XY వెళ్ళి ఫోటోని అయితే ఇలాగైతే జరపండి. ఓకే, ఇలాగైతే జరపండి. ఓకే, ఇప్పుడు చూడండి మనకు ఫోటో అనేది ఇలాగైతే సౌండ్ కొంచెం తక్కువ చేసుకుంటున్నా. ఓకే, సౌండ్ మొత్తం మ్యూట్ పెట్టా. ఇక్కడ చూడండి మనకు ఇక్కడైతే జూమ్ అయితే అయింది. మళ్ళీ ఏం చేద్దామంటే మళ్ళీ కొంచెం అయితే లేర్ అయితే స్కోలింగ్ కావాలి కాబట్టి మళ్ళీ కొంచెం జరిపి మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకుందాం, ఇలాగైతే తక్కువ చేసుకుందాం. ఓకే, ఇక్కడ చూస్తున్నాం కదా ఇలాగైతే వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి మనకు మెల్లగా అయితే స్కోలింగ్ అయితే అయింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం జరిపి మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఏదైతే బాయ్ ఉన్నాడో లెఫ్ట్ సైడ్లో ఆ బాయ్ అనేది మనకు ఫేస్ అనేది కనిపించాలి కాబట్టి మళ్ళీ XY వెళ్ళండి. ఈ ఫోటోని ఈ సైడ్ అయితే జరుపుకోండి. ఓకే, ఈ సైడ్ అయితే జరుపుకుందాం. దీని సైజ్ అయితే ఇలాగైతే తక్కువ చేసుకుందాం. ఓకే, ఇలాగైతే తక్కువ చేసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి మనకు మీకు ఫస్ట్ నుంచి చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. ఇలాగైతే వచ్చింది, దాంతో తర్వాత మెల్లగా స్కూలింగ్ అయితేంది, దాని తర్వాత ఆటోమేటిక్గా వచ్చింది, దాని తర్వాత మళ్ళీ ఈ ఫోటో అనేది రివీల్ అయింది. దీనికి మళ్ళీ ఇంకో కరువు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా లుకింగ్ అయితే బాగుండదు కాబట్టి కరువు గురించి నేను తర్వాత చెప్తాను. ఓకే, ఫోటో అనేది ఇలాగైతే చాలా మంచిగా అయితే రివీల్ అయితే అయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫోటో అయితే మంచిగా అయితే రివీల్ అయితే అయింది కాబట్టి ఇప్పుడు మనకు ఈ ఫోటోని మళ్ళీ కొంచెం జరిపి మళ్ళీ ఇక్కడ మనకు అనుపమ ఫోటో కూడా కనిపించాలి కాబట్టి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మళ్ళీ జెడ్లోకి వెళ్ళి మళ్ళీ ఈ ఫోటోని అయితే ఈ సైడ్ అయితే జరుపుకుందాం ఇలాగైతే. ఓకే, స్కోలింగ్ కొంచెం స్కోలింగ్ చేయండి. ఇలాగైతే స్కోలింగ్ చేసిన తర్వాత మళ్ళీ చిన్నగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసిన తర్వాత ఈ ఫోటోని మనకు ఏదైతే కెమెరా ఉందో ఈ కెమెరాని మనం అయితే అనుపమ దగ్గర తీసుకొద్దాం. ఓకే, ఇక్కడ చూడండి అనుపమ దగ్గర తీసుకొస్తున్నాం. ఓకే, చూశారు కదా అనుపమ దగ్గర అయితే ఫోటో అయితే వచ్చింది. కానీ మనకు బ్యాక్ సైడ్లో ఏదైతే ఫోటో ఉందో ఆ బ్యాక్ సైడ్లో ఉన్న ఫోటో అనేది చాలా క్లీన్గా కనిపిస్తుంది మనకు. ఆ ఫోటో అనేది క్లీన్గా కనిపించకుండా బ్లర్ అయితే కావాలి. దానికోసం మనము కింద ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి పైన సర్చ్ బార్లో మీద అయితే బాక్స్ బ్లర్ అని సెర్చ్ చేయండి, బాక్స్ బ్లర్. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఈ బాక్స్ బ్లర్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసిన తర్వాత దీనిదే మీరైతే ఇలాగైతే తక్కువ చేసుకోండి, ఒక 20% అయితే పెట్టుకోండి. ఓకే, 20 అయినా 25 అయినా పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఎక్కడి నుంచి పెట్టుకోవాలి అది కూడా మనకు ఈ ఫోటో మనకు ఎక్కడైతే మనకు సెకండ్ ఫోటో ఎక్కడైతే కనిపిస్తుందో సెకండ్ ఫోటో మనకు కనిపించగానే ఆ ఫోటో అనేది బ్లర్ కావాలి. దానికోసం మనమైతే ఇక్కడ మనకు జూమ్ అయిన తర్వాత ఇక్కడ మనకు సెకండ్ ఫోటో దగ్గర వచ్చి ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. దానికంటే ముందు ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి, ఆ కీ ఫ్రేమ్ దగ్గర 0 చేసుకోండి. ఆ సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర ఆటోమేటిక్గా బ్లర్ అయితే అవుతుంది. చూడండి ఫోటో బ్లర్ అయితే అయింది. ఓకే, బ్లర్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఇప్పుడు మళ్ళీ కెమెరాని సెలెక్ట్ చేసుకోండి. ఈ కెమెరాని కూడా ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఇలాగైతే కెమెరాని ఇలాగైతే సైజ్ అయితే తక్కువ చేసుకోండి. ఓకే, చూశారు కదా ఇప్పుడు చూడండి మీకు ఇలాగైతే ఫోటో అనుపమ ఫోటో కనిపించి జూమ్ తక్కువ అయ్యి ఇలాగైతే కనిపిస్తుంది ఫోటో. చూస్తున్నారు కదా, మళ్ళీ చిన్న కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి, మళ్ళీ దగ్గర తీసుకోండి ఫోటోని. ఓకే, దగ్గర తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో చిన్న కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి, మళ్ళీ ఇక్కడైతే స్కోల్ చేయండి, XY వెళ్ళండి ఫోటోని. XY వెళ్ళి ఒక్క నిమిషం ఫోటో నేను ఈ ఫోటోని ఈ సైడ్ అయితే జరుపుకుందాం స్కోల్ చేసి. ఇప్పుడు మనమైతే ఈ ఫోటోని కొంచెం జరిపి మనకు ఇంకా బ్యాక్ సైడ్లో ఏదైతే ఫోటో ఉందో స్టార్టింగ్లో యాడ్ చేసాం ఫోటో ఆ ఫోటో అనేది మనకైతే కనిపించాలి. ఓకే, ఇక్కడ చూడండి ఆ ఫోటో అనేది కనిపించాలి. ఓకే, ఇక్కడ చూడండి కానీ ఆ ఫోటో మనకు బ్లర్ అయ్యి కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ బ్లర్ అనేది క్లీన్గా చేయాలి కాబట్టి కిందికి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇంతకుముందు ఏదైతే ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి బ్లాక్స్ మనకు బాక్స్ బ్లర్ యాడ్ చేసాం కదా, ఆ బాక్స్ బ్లర్ని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి, మళ్ళీ దగ్గర ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి, ఈ కీ ఫ్రేమ్ని 0 చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఈ ఫోటో అనేది చాలా క్లీన్గా కనిపిస్తుంది.
ఓకే. ఈ వీడియో మీకు అర్థం కాకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రీసెట్ పెడతాను, ఫుల్ ప్రీసెట్ అందరికీ సపోర్ట్ వచ్చేలాగా పెడతాను. లిరికల్ది ఒకటి పెడతాను, ఫుల్ ప్రీసెట్ అయితే పెడతాను. ఫొటోస్ రీప్లేస్ పెట్టుకోవాలంటే రీప్లేస్ పెట్టుకోవచ్చు, లేకపోతే అదే దానికి మీరు లిరికల్ చేంజ్ చేసి యాడ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి మీకు నేను కొంచెం మాత్రమే చెప్పాను, ఇంకా మీరు మంచిగా ఆ వీడియో చూసి యాడ్ చేసుకోవాలని అనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడే చాలా వీడియో చాలా లెంత్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మీకైతే ఒక ఐడియా అనేది వచ్చిందని అనుకుంటున్నా, ఒకసారి స్టార్టింగ్ నుంచి ప్లే చేసి చూపిస్తా. ఇలాగైతే వచ్చింది. ఓకే చూడండి, మెల్లమెల్లగా అయితే స్క్రోల్ చేయండి. ఓకే, బాక్స్ బ్లర్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, దీనికి మనం కరువు యాడ్ చేసుకుంటే ఇంకా బాగా అయితే లుకింగ్ అయితే వస్తుంది. కాబట్టి కరువు కోసం మనం కెమెరాని సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కీ ఫ్రేమ్ మధ్యలో ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు కరువు ఆప్షన్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఈ కరువుని ఇలాగైతే పైన పెట్టుకోండి, కొంచెం ఎక్కువ పెట్టుకోకండి. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ ఈ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి మళ్ళీ కొంచెం వచ్చి ఇలాగైతే దగ్గర తీసుకోండి, కొంచెమే పెట్టుకోండి. కీ ఫ్రేమ్ మధ్యలో మాత్రమే ఆ ప్రాసెస్ అయితే చేయాలి, మళ్ళీ మొత్తం చేయాలని మీరు అనుకోవద్దు. ఓకే, ఇలాగైతే కీ ఫ్రేమ్ అది కూడా షార్ట్ కీ ఫ్రేమ్ ఉంది కదా, డబుల్ కీ ఫ్రేమ్ ఆ మధ్యలో పెట్టుకోండి. ఇక్కడ చూడండి కరువు కూడా యాడ్ చేసుకోండి, కరువు చాలా బాగా లుకింగ్ అయితే వస్తుంది వీడియోకి. ఓకే, ఇక్కడ చూడండి నేను మొత్తం దానికి కీ ఫ్రేమ్ అయితే కరువు అయితే పెట్టుకుంటున్నా. ఓకే, ఇప్పుడు చూడండి మొబైల్ అనేది చాలా ల్యాగ్ అయితే అవుతుంది. ఓకే, మీరు యాడ్ చేసేటప్పుడు కొంచెం చూసి యాడ్ చేసుకోండి. ఓకే, బ్లర్ ఎఫెక్ట్ మాత్రం చూసి యాడ్ చేసుకుంటే లుకింగ్ అయితే బాగుంటుంది. ఇప్పుడు నేను దీనికి లిరికల్ ఎలా యాడ్ చేసుకోవాలనేది చెప్తాను. నేను లిరికల్ అనేది ఇందులో అయితే క్రియేట్ చేయలేదు, పిక్సెల్ ల్యాబ్లో క్రియేట్ చేశాను. ఆ పిక్సెల్ ల్యాబ్లో నేను కొంచెం పేపర్ కట్ పిఎన్జీస్ అయితే గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకున్నాను, అది కూడా ఎలా అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచే డైరెక్ట్గా పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకుంటాను చూడండి. ఓకే, పిక్సెల్ ల్యాబ్ అయితే డైరెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాం. మీ దగ్గర లేకపోతే మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. ఈ ఇక్కడ పైన మనకు ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి, ఫర్ గ్యాలరీలోకి వెళ్ళి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక పిఎన్జీ అనేది ఇస్తాను మీకు. ఆ పిఎన్జీ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఇలాగైతే ఉంటుంది. మీరు చూశారు కదా డెమోలో ఇలాంటి పిఎన్జీ అయితే ఉంది. దీని ఏమైతే బాక్స్ ఈ సెంటర్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి, క్రాపింగ్లో ఆప్షన్లోకి వెళ్ళి ఇలాగైతే క్రాప్ చేసుకోండి. ఒక పేపర్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, ఈ పేపర్ని సెంటర్ బ్యాక్ చేసుకుందాం. టెక్స్ట్ అయితే పైన కనిపిస్తుంది, ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే లిరిక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మీరు ఏదైతే సాంగ్ మీద చేయాలని అనుకుంటున్నారో ఆ లిరిక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఒక లిరిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా, ఇలాగైతే కట్ చేసుకుంటున్నా. ఓకే మీద ఒక నిమిషం, క్యాన్సిల్ అయిపోయింది లిరిక్స్ అనేది. ఓకే, గూగుల్ నుంచే కాపీ చేసుకోండి. మీరు ఏ సాంగ్ మీద చేయాలని అనుకుంటున్నారో ఆ సాంగ్ సెర్చ్ చేసి గూగుల్ నుంచి కాపీ చేసుకోవచ్చు. ఇలాగైతే మనకు లిరిక్స్ అయితే వచ్చింది. కానీ ఈ ఫాంట్ స్టైల్ అయితే చేంజ్ చేద్దాం. ఇక్కడ మనకు ఫాంట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు నచ్చిన ఫాంట్ అయితే యూస్ చేసుకోవచ్చు. నేను ఏదైనా ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటా, ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకొని ఓకే మీద సెలెక్ట్ చేసుకొని సైజ్ అయితే ఇలాగైతే పెట్టుకుంటున్నాం. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఇలాగైతే పెట్టిన తర్వాత ఇప్పుడు మనం దీని అయితే పిఎన్జీ ఫార్మాట్లో అయితే సేవ్ చేసుకుందాం. దీనికి పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలంటే ఈ బాక్స్ మీద క్లిక్ చేసుకోండి, కలర్ పక్కన ట్రాన్స్ఫర్ అని ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి, పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకోండి, ఎక్స్పోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. డిఫాల్ట్ ఉంటుంది కాబట్టి సేవ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసుకుని టెక్స్ట్ని ఇంకో లిరిక్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకో లిరిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనకు ఈ బ్యాక్ సైడ్లో ఏదైతే పేపర్ ఉందో దానైతే మనం వేరేది చేంజ్ చేసుకుందాం. కాబట్టి ఆ పేపర్ని సెలెక్ట్ చేసుకోండి, ఈ బాక్స్ మీద క్లిక్ చేసుకోండి, క్రాపింగ్లోకి వెళ్ళి ఇంకొక పేపర్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఇలాగైతే క్రాపింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి మనకు, కానీ ఆ పేపర్కి ఇదైతే మనకు లిరిక్స్ అనేది మ్యాచింగ్ అయితే అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళి కలర్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఫాంట్ స్టైల్ కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, బ్లాక్ కలర్ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూశారు కదా, ఇక్కడ మీరు బ్యాక్ సైడ్లో కవర్ని బట్టి కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, వేరే కలర్ అయినా పెట్టుకోవచ్చు. దీన్ని కూడా మనం అయితే సేవ్ చేసుకుందాం. ఇక్కడ నేను ఏదైతే 2 లిరిక్స్ యాడ్ చేశానో అలాగైతే మీరు ప్రతి ఒక్కటి లిరిక్స్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు మనమైతే మళ్ళీ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకే, అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మీరైతే సాంగ్ వినండి, సాంగ్ వినిన తర్వాత లిరిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడైతే ఇలాగైతే కొంచెం జరిపి కింద ప్లస్గా మీడియా మీద క్లిక్ చేసుకోండి, ఆ లిరిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. లిరిక్స్ అయితే మనకైతే ఇక్కడైతే కనిపించదు కాబట్టి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జెడ్లోకి వెళ్ళి ఇలాగైతే జెడ్ని ఇలాగైతే పైన జరపండి. ఓకే, అంటే 2000 అయినా 2000 వరకు అయితే పెట్టుకోండి. కానీ రిటర్న్ మనకు రొటేట్ అయ్యి వచ్చింది కాబట్టి సైజ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలాగైతే సైజ్ పెంచుకుంటే కరెక్ట్గా అయితే కనిపిస్తుంది. ఓకే, ఇలాగ పెట్టుకొని మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జెడ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎక్కడైతే పెట్టుకోవాలని అనుకుంటున్నారో అక్కడైతే పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి మనకు పర్ఫెక్ట్ అయితే కనిపిస్తుంది. ఓకే, లిరిక్స్ని మీరు మళ్ళీ స్టార్టింగ్ నుంచి పెట్టుకోండి. ఇప్పుడు మనకు లిరిక్స్ కూడా వచ్చింది. ఇప్పుడు మనం సెకండ్ లిరిక్స్ కూడా ఎలా యాడ్ చేసుకోవాలని చెప్తాను. దీన్నే సెలెక్ట్ చేసుకోండి, డూప్లికేట్ చేసుకోండి. ఓకే, డూప్లికేట్ చేసిన తర్వాత సెకండ్ దాన్ని ఇలాగైతే కిందకి తీసుకొచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చి కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళి మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా,
క్లిక్ చేసుకున్న తర్వాత ఇంకో png కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఇక్కడ చూడండి నాకు సెకండ్ png కూడా యాడ్ అయితే అయిపోయింది. ఓకే ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను ఫస్ట్ లిరిక్స్ సెకండ్ లిరిక్స్ కొంచెం బ్యాక్ సైడ్ జరుపుకోండి. ఓకే ఇక్కడ ఫస్ట్ లిరిక్స్ వచ్చింది సెకండ్ లిరిక్స్ కూడా వచ్చింది. ఇక్కడ మీకు ఎక్కడైతే కావాలో అక్కడైతే పెట్టుకోవచ్చు. ఇలాగైతే జెడ్ లోకి వెళ్ళి ఇలాగైతే బ్యాక్ సైడ్లో అయినా పెట్టుకోవచ్చు ఫ్రంట్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే చూసారు కదా మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాగైతే మీరు కొంచెం ఓపికతోటి చేసుకోండి. ఓకే మీకు అర్థమైతే ఓకే ఈ వీడియో చాలా లెంత్ అయితే అయిపోయింది. నేను డీటెయిల్గా చెప్పాను మీకు అవన్నీ మీకు అర్థం కాకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో 2 ప్రీసెట్ అయితే ఇచ్చాను. ఒకటి ఫుల్ ప్రీసెట్ ఇంకోటి బీట్ మార్క్ సారీ లిరికల్ ప్రీసెట్. ఆ లిరికల్ ప్రీసెట్ని మొత్తం కాపీ చేసుకోండి ఫుల్ ప్రీసెట్లో అయితే పేస్ట్ చేసుకోవచ్చు అయితే అయిపోతుంది. మీకు ఏది నచ్చితే అదైతే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఇలాగైతే చేసి పైన సేర్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఒక మంచి క్వాలిటీలో వీడియో అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అర్థం కాకపోతే ఆ ప్రాసెస్ అయితే చేయండి. అర్థం అయితే థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.